హక్కున చేర్చుకునే విప్లవ పాటలతో, పదునైన మాటలతో తెలంగాణ సాధనలో గజ్జకట్టి గళం విప్పి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రశ్నించే పాటగా మారిన గద్దరన్న మన మధ్య భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను, వారసత్వాన్ని నిలబెడుతూ, అణచివేతకు తిరగబడుతూ, మహిళలకు, యువతకు స్ఫూర్తిదాయినిగా ముందుకు సాగుతున్న మన గద్దరన్న కుమార్తె వెన్నెలకతో ఎస్ఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ మహేష్. ఎందుకు మీరు సికింద్రాబాద్ కంటోనెట్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఓడించారు? బీఆర్ఎస్ కి ఓటు వేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదు. గద్దరన్నతో చాలా మంది ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మోహన్ బాబు గారు, విజయశాంతి గారు, ఇలా చాలా మంది సన్నిహితంగా ఉంటారు కదా. ఇప్పుడు మీతో అలా ఉన్నారా అక్క? సార్ వెన్నెలమ్మ, ఏ విధమైన హెల్ప్ గా మేము ఉన్నాము. గత ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ గారు కావచ్చు ఆఫీస్ ముందర నిల్చోబెట్టారని ఒక వీడియో అయితే కొంచెం వైరల్ అయింది అప్పట్లో, దాన్ని చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ద్రోహాలు, చాలా వెన్నుపోటు. గద్దరన్న ఎందుకు దళంలోకి వెళ్ళారు అప్పట్లో? దళంలోకి ఎందుకు వెళ్ళారంట? బుల్లెట్ షూట్ కూడా అయింది, చాలా బుల్లెట్స్ కూడా వెళ్ళాయి బాడీలోకి. లైక్ ఒక్కటి చివరిగా తను చనిపోయిన తర్వాత తనకు పాట వచ్చింది, ఏడు మా చేలా చీల్చిన తూట ఎత్తు మంది రాజెండా ఉన్నా హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? గద్దరన్న డాటర్ వెన్నెలక్క. సో వెన్నెలక్కని, గద్దరన్న గురించి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సో నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెన్నెలక్క అన్న పేరు ఎలా వచ్చింది మీకు? నానబెట్టాడు పేరు. నాన్న సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని మా ముగ్గురు పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు, ప్రజల ప్రేమికుడు కాబట్టి ప్రజలు, ప్రకృతి. ఆయన పాటల్లో, ఆయన కవితల్లో చూస్తే ఆయన మనుషులని, ప్రకృతిని కలుపుకొని తన పాటలు ఉంటాయి. సో ప్రకృతి చాలా ఇష్టం కాబట్టి అందుకే మా పేరు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టారు. ఇంకోటి అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ నుంచి చూసుకుంటే ఫస్ట్ గద్దరన్ననే ఎస్టాబ్లిష్ అయ్యారు మీ ఫ్యామిలీలో. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలుగుతారా? మా ఫ్యామిలీలో మా అమ్మ, మా నాన్న, సూర్యం, చంద్రం, వెన్నెల, అంటే సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. మా చిన్నయ్య హెల్త్ ప్రాబ్లం, చంద్రుడు హెల్త్ ప్రాబ్లంలో చనిపోయాడు. ఇప్పుడు సూర్యుడు, వెన్నెల ఉన్నాము. మా అన్నయ్యకి ఒక పాప, ఒక బాబు, నాకు ఇద్దరు బాబు. ఇంకోటి మేడం, గద్దరన్న అంటే అందరికి చాలా ఇన్స్పిరేషన్, మీకు ఎందులో ఇన్స్పిరేషన్? గద్దరన్న అంటే నాకు అన్నిట్లో ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం, కానీ ఆయన పాటలు, ఆయన క్లోజ్ గా ఉన్నాం కాబట్టి ఆయన జీవన శైలి చాలా అది ఇన్స్పిరేషన్. తనతో పాటు ఉంటే మాత్రము ఎవరైనా ఒక తిరుగుబాటు తత్వం, ఒక నిజాయితీ, ఒక సమాజ సేవ, ప్రజల కోసం మనం సేవ చేయాలి, మనం బతకాలి, అట్లాగే మన తోటి వాళ్ళకు బతికించాలని ఒక జ్ఞానం అయితే నేర్చుకుంటాం. ఇంకోటి అక్క, మీరు చాలా మందికి ఈ మధ్య కాలంలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా, సో ఈ హెల్పింగ్ నేచర్ లో ఎవరిని చూసి నేర్చుకున్నారు మీరు? హెల్పింగ్ ఈ మధ్య కాలం ఏదంటే చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ అది నాన్న త్రూ తెలుసుకున్నాము, అలాగే అమ్మ కూడా అంతే. బయట ఎక్కడో వాళ్ళకు కాదు, మనతో వాళ్ళకు ఎప్పుడన్నా వాళ్ళ కష్టం ఉన్నప్పుడు అడిగే విధంగా మనం ఉండడం. సో ఎస్పెషలీ స్కూల్కి సంబంధించిన వాళ్ళకి హెల్ప్ చేసాం, ఎవరైనా ఫీజు తక్కువ కడుతున్నా దాంట్లో మేము అడ్జస్ట్ చేసి ఇవ్వడం. అట్లాగే మెడికల్ సంబంధించిన ఏమైనా హెల్ప్ ఉంటే పర్సనల్ గా హెల్ప్ చేస్తున్నాం. సో అదేవిధంగా స్కూల్ చూస్తుంటే గద్దరన్న గారు స్థాపించిన స్కూల్ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న స్కూల్, ఇక్కడ అన్ని మీరు స్కూల్ చూస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దీన్ని తయారు చేసి మనము లో పువర్, మిడిల్, లోకల్ వాళ్ళకు ఫోకస్ చేస్తూ అక్కడ ఎవరైతే పేదలు ఉంటారో తక్కువ, అంటే కంపేర్ టు అదర్ స్కూల్స్ మనం తక్కువ మినిమం ఫీజ్ చార్జ్ చేస్తూ ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ మనం స్కూల్ నడుపుతున్నాం. ఇంకోటి అక్క, మీరు స్కూల్ గురించి చెప్పారు కదా, మహాబోధి విద్యాలయం అని ఎందుకు పెట్టారు? మహాబోధి విద్యాలయం అంటే బౌద్ధుడు
ఒక పెద్ద బోధి చెట్టు కింద ఆయన జ్ఞానాన్ని పంచాడు. సో అట్లాగే ఈ బోధి చెట్టు కింద జ్ఞానాన్ని పంచాలి అన్నారు మహానుభావుడు. తన మన గౌతమ బుద్ధ గారు జ్ఞానం ఒక్కటే మిగులును అన్నారు. అట్లాగే మీరు కింద చూసుంటారు మా నాన్న కూడా అదే కొటేషన్, జ్ఞానం ఒక్కటే మిగులును, మనం చదువుకుంటే చాలు. ప్రభుత్వాలకు అదే రిక్వెస్ట్ చేసిన అంటే మీరు ప్రజలకు చదువు, విద్య, వైద్యం ఈ రెండు ఇచ్చారనుకోండి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ప్రజోకులు అవుతారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు చూసుకుంటారు. సో బౌద్ధ మతాన్ని, అంబేద్కర్ వాదాన్ని, బౌద్ధ మతాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే అంబేద్కర్ ఏమో జ్ఞానం పంచాలి, సమాజం అంతా ఒకటే అని తన జీవితాన్ని మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. బౌద్ధుడు ప్రజలంతా ఒకటి, మానవులంతా ఒకటి, సుఖ శాంతులతోని ఉండాలని తను నేర్పించారు కాబట్టి తను ముందుకు తీసుకుపోవాలని దీని మహాబోధి విద్యాలయాన్ని స్థాపించి పేరు పెట్టారు. ఇంకోటి అక్క, మీరు గద్దర్ అన్న ఆశ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు కదా, స్కూల్ బాగా రన్ అవుతుంది అంటారా? ఇప్పుడు స్కూల్ ముందు 35 ఏళ్ళు స్కూల్ నడవబట్టి, సో స్కూల్కి ఏమి ఇబ్బంది లేదు. మన బ్రాంచెస్ స్కూల్ బాగా నడుస్తుంది. తర్వాత బ్రాంచెస్ యాక్చువల్లీ ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ ముందే మేము అనుకున్నాం బ్రాంచెస్ కొన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసి సేమ్ సర్వీసెస్ ఇద్దాం తెలంగాణ వ్యాప్తంగా. నాన్న మేము చర్చించుకున్నాం అనమాట, కాకపోతే నాన్న చనిపోవడము, సో నేను ఇక్కడ కరెస్పాండెంట్ సెక్రటరీ కాబట్టి నేను ఇటు పాలిటిక్స్ లో కొంచెం బిజీ కావడం ఈ 10 నెలల్లో జరిగింది కాబట్టి ఆ ప్రపోజల్ ఎలాగో ఉంది, ఇది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తారు కాబట్టి ఆ ప్రపోజల్ మేము ముందుకు తీసుకొని పోతాం. ఇంకోటి మేడం, మీరు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారని చెప్పారు కదా, ఎందుకు మీరు సికింద్రాబాద్ కంటోనెంట్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఓడించారు, అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? మీరు గద్దరన్న డాటరే కదా, గద్దరన్న ఎంతో సేవలు చేశారు కదా, ఎందుకు మిమ్మల్ని గెలిపించుకోలేకపోయారు? మొదటిగా కంటోన్మెంట్ ప్రజలు ఓడించారు అన్నది కాకుండా మీరు చూస్తే హైదరాబాద్ వేవ్ అంతా పోయింది. హైదరాబాద్ లో అందరూ లేకుంటే కొంతమంది కొద్ది శాతం గెలిచి కంటోన్మెంట్ ఓడిపోయిందంటే అప్పుడు ఓడించినారేమో అనుకుంటారు. అందరు గెలిచి ఇక్కడ ఓడిపోతే ఓడించినాడు. జనరల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ఏ వస్తుంది అనుకున్నారు. వాళ్ళని అలా సోషల్ మీడియా ద్వారా మభ్యపరచడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పేదలకు ఏం చేస్తారంటే ముందుగానే ఒక 1 ఇయర్ ఎలక్షన్స్ వస్తాయని ఒక 6-7 మంత్స్ ముందే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్నారు. తీసుకొని ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక సెలెక్టెడ్ లిస్ట్ పంపించారు. ఇది పర్టికులర్ ఐమ్ టెలింగ్ అబౌట్ కంటోన్మెంట్, వేరే ప్లేసెస్ లో నాకు అంతగా తెలియదు. ఇక్కడ ఏం జరిగిందంటే మీరు బీఆర్ఎస్ కి ఓటు వేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదు. జనాలు ఏమనుకుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే కరెక్ట్ అనుకుంటారు కదా. అంటే మనం ఓటు వేయకపోతే బీఆర్ఎస్ రాలేదు అనుకుంటే మనం డబుల్ బెడ్రూమ్ లో సెలెక్ట్ అయ్యాము రాము అనేది ఉంటుందండి అదొకటి. ఇంకా చూస్తే కదా 15 ఏళ్ళగా తెలంగాణ మూమెంట్ ఉధృతంగా స్టార్ట్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మన మన స్టేట్ లోనే లేదు, ఇంకా కంటోన్మెంట్ లో కూడా లేదు. దానికన్నా ముందు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ అక్కడ ఉండి తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నారు. సో అప్పుడు అలాంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ అందరూ విడిపోయారు. సో ఇమ్మీడియట్ గా మనకి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎలక్షన్స్ లో అందరూ సమకూరడం, ఐక్యం కావడం, కోఆర్డినేట్ కావడము అదొకటి ప్రాబ్లం అయింది లీడర్షిప్. ఎక్కడైనా అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ అనేది. ఎక్కడైనా పెద్ద యుద్ధం జరిగింది, ఒక టఫ్ గేమ్ జరిగింది, ఎవ్వరు ఈత వాళ్ళ సముద్రంలో కొట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు వచ్చి నాకు సాయం చేసేట్లేదు, నేను వాళ్ళకి సాయం చేసేట్లేదు అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఇమీడియట్ గా గద్దరన్న బిడ్డ వచ్చింది తెలియలేదు, నేను ఓడిపోయినాక బాగా ఫేమస్ అయ్యారు అట్లా అనమాట. ఇంకోటి కూడా ఏంటంటే గత 40 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న కార్యకర్తలు కొంచెం నిరుత్సాహపడతారు వాళ్ళ టికెట్ కోసం అని, అరే నేను నిలబడతా అని వాళ్ళ కోరిక అని కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు కొంచెం నిరుసాపడ్డారు. నిరుసాపడినా కానీ ఇమీడియట్ గా వారంతా అందరు కోఆర్డినేట్ చేసుకుని వర్కౌట్ చేశాం. నేను ఎలక్షన్స్ వచ్చిన 15 రోజులకి 21,000 అండ్ అబోవ్ ఓట్లు రావడం అనేది మంచి పరిణామం అని విశ్లేషకులు చెప్పారు. సో ప్రజలు ఓడించినది కాదు, జనరల్లీ యాక్సెప్టెన్స్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇంకోటి అక్క, మీరు ప్రచారం చేసే టైంలో కూడా మీకు కొంతమంది నాయకులు బాగా సపోర్ట్ చేశారు, ముఖ్యంగా విజయశాంతి గారు మీ ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేశారు, అది ఎలా అనిపించింది మీకు?
చాలా మంచి అనిపించింది. విజయశాంతి అక్క గారి వాళ్ళ హస్బెండ్ తనే కాల్ చేసి, వెన్నెలమ్మ నేను మీకోసం రావాలనుకుంటున్నాను, నాన్నతో మాకు చాలా పరిచయం అనుబంధం ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అక్క మాకు అనుగుణంగా స్కెడ్యూల్ ఇచ్చారు, మీరు మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, మాకు అనుగుణంగా స్కెడ్యూల్ ఇచ్చారు. తను వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 hours మాతో నుండి స్పెండ్ చేసి, తను అంటే ఇక్కడ కంటోన్మెంట్ లో తమిళియన్స్ ఎక్కువ ఉంటారు, తమిళియన్ శాతం ఎక్కువ కొంచెం, అట్లాగే మార్వడీస్ ఎక్కువ, సింధీస్ ఎక్కువ, మైనారిటీస్ ఎక్కువ, క్రిస్టియన్ కమ్యూనిటీస్, ఇట్స్ మినీ ఇండియా అంటారు అనమాట. సో తమిళియన్స్ ఎక్కువ కాబట్టి మేము ఎక్కడ తమిళ ఏరియా ఉన్నదో, ఇక్కడ లాల్ బజార్, తిరుమలగిరి, కార్కన, సో అక్కడ తను తీసుకొచ్చి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసాం అనమాట. సో ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను వచ్చినందుకు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా అక్క, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఎలాంటి సలహాలు, మీకు ఏమైనా మోటివేషన్ కానీ, మీకు ఏమైనా ధైర్యం చెప్పడానికి అలాంటి సిచ్యువేషన్స్ చెప్పారేమో? మొదటి రోజు నుంచి అన్న టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏం భయపడక మేము ఉన్నాం, అందరు అదే అంటారు పాలిటిక్స్ నువ్వేం చేస్తావు నీకేం తెలుసు అంటారు, కానీ మేము ఉన్నాం, నేను ఉన్నాను కదా, నువ్వు పని చేసుకుంటూ పోతూనే ఉండు అని, నేను ఉన్నా అనడమే ఒక పెద్ద మోటివేషన్, ఒక ధైర్యం. నేను తెలవని సముద్రంలో దూకినాం చిన్నప్పటి నుంచి, నా పార్టీలు రాజకీయాలు వ్యవస్థలు ఒక అవగాహన ఉన్నా కానీ, ఇప్పుడు సపోజ్ క్రికెట్ అనుకో, నాకు క్రికెట్ మ్యాచ్ గురించి తెలుసు, బ్యాట్ పట్టించి కొట్టినప్పుడు విల్ గెట్ టు నో కదా. సో మొదటి రోజు మేము ఉన్నాము, రేవంత్ అన్న కానీ, బట్టన్న కానీ, సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అంటే వీళ్ళు కొంచెం పర్సనల్ గా క్లోజ్ అనమాట. ఏ మినిస్టర్స్ అయినా సరే వాళ్ళ ఆల్రెడీ అక్కడ ఎలక్షన్స్ లో వాళ్ళది వాళ్ళు అక్కడ వాళ్ళ పని చేసుకుంటూ, వెన్నెల మాకు ఏమున్నా సరే మేమున్నామని చెప్పండి, వరి కావద్దని చెప్పండి, ధైర్యం ఉండమని చెప్పండి, మనకు వాళ్ళ తరఫున చుట్టాలని కేడర్ని పంపించడం జరిగింది. ఇంకోటి అక్క, మీరు గద్దరంగాన్ని మీరు ఎంత మిస్ అవుతారో తెలియదు కానీ మేము చాలా మిస్ అవుతున్నాం. కానీ ఒక వీడియో చూసాను అక్క నేను, ఒక పెద్ద సభ జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు వచ్చారు ఆ సభకి, అంత మంది క్రౌడ్ లో రేవంత్ రెడ్డి గారు అంటే గద్దరన్నని పిలిచి, అంటే ఆ రోజు మేము అసలు చూసి ఎంత ఆనందపడ్డాం అంటే, అంత మంది క్రౌడ్ లో రేవంత్ రెడ్డి గారు పిలిచి పరిచయం చేశారు రాహుల్ గాంధీ గారు. అది మీకు ఎలా అనిపించింది? అది చాలా అంటే అక్కడ మీరు సిచ్యువేషన్ చూసి, అది మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా స్టిల్ నౌ చాలా వైరల్ వీడియో. ఒక కొడుకు తన తండ్రిని తీసుకొచ్చి ఇంకో కొడుకు పరిచయం చేసిన విధంగా ఉంది. అంటే దట్ ఈస్ వాట్ దేర్ షుడ్ బి ద చేంజ్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. గద్దర్ అన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాహుల్ గాంధీని గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఎందుకు అన్నారంటే, ఒక ప్రజాస్వామిక చేంజ్ని తీసుకొని రావాల్సింది కాంగ్రెస్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. రాహుల్ గాంధీ గారు కూడా తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసి రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, రారాజు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు, తిన్నాక కాదు అర్థమైన, అట్లాంటిని అట్లను ప్రజల కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఇలాంటి లీడర్స్ కావాలి, సమాజం కోసం ఉన్న లీడర్స్ కావాలని తను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని జరిగింది. సో అంతే ప్రేమ రేవంత్ అన్న గారికి నాన్న పట్ల ఉంది, ఎందుకంటే 2015 నుంచి రేవంత్ అన్న గారి నాన్నతో చాలా క్లోజ్ ఉంది. అప్పుడు అంటే చిన్నప్పుడు చాలా ఉద్యమాలలో చూశాడంటే, అప్పటి నుంచి నాన్నతో క్లోజ్ ఉండడం వల్ల ఒక తండ్రి భావన కలిగి నా బిడ్డ అనేవాడు అన్నమాట నాన్న కూడా. సో అది మనకు నటన అవసరం లేదండి, న్యాచురల్ గా తెలుస్తుంది, దే లవ్ ద రెస్పెక్ట్, వాళ్ళందరి ఆశయం ఏ విధంగా ఒకటి ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి అక్క, ఇప్పుడు గద్దరన్నతో చాలా మంది ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా సన్నిహితంగా ఉంటారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మోహన్ బాబు గారు, విజయశాంతి గారు, ఇలా చాలా మంది సన్నిహితంగా ఉంటారు కదా, ఇప్పుడు మీతో అలా ఉన్నారు అక్క? డెఫినెట్లీ సన్నిహితంగా అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలక్షన్ టైంలో కూడా పవన్ అన్న గారు కానీ, మోహన్ బాబు గారు కానీ చెప్పి పంపించారు, వెన్నెలమ్మ ఏ సహాయం ఉన్నా విఆర్ దేర్. నిజం చెప్పాలంటే మోహన్ బాబు గారి వల్ల నేను చదువుకొని ఒక పిహెచ్డి డాక్టర్ పట్టా పుచ్చుకున్నానంటే, ఆయన మాకు ఇంటర్మీడియట్ నాకు మా చిన్నకి ఇంటర్మీడియట్ వాళ్ళకు కాలేజ్లో చదివించాడు కాబట్టి మేము ఈరోజు ఉండగలం. అట్లాగే ఎలక్షన్స్ టైంలో కానీ వాళ్ళు మాకు మెసేజ్ ఇచ్చి పంపించారు, వెన్నెలమ్మ ఏ విధమైన హెల్ప్ కానీ మేము ఉన్నాము, నిరుత్సాహ పడొద్దు, మేము ఉన్నామని సపోర్ట్ చేశారు. పవన్ అన్న గారు కూడా మన అన్నయ్య అజయన్న గారితో మెసేజ్ పంపించారు, వెన్నెలమ్మ నిరుత్సాహ పడొద్దు మేము ఉన్నామన్న. మొన్న కూడా మేము అన్నగారు పవన్ అన్నగారు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా ముందుగా పవన్ అన్న గారికి హృదయపూర్వక గద్దర్ కుటుంబం తరఫున, మీ చెల్లి వెన్నెల తరఫున
హార్దిక శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం సీఎం కావడం మా కన్నుల పండుగగా ఉంది. గద్దరన్న బతుకుంటే చాలా ఆనందంగా గర్వంగా ఒక రోల్ మోడల్గా చూపించేవారు. ఎందుకంటే ఒక నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని పదేళ్ళు, ఆ తపన పదేళ్ళది కాదు పవన్, మనం పదేళ్ళుగా చూస్తుంటాం పవన్ అని, ఆ పదేళ్ళ నుంచి కష్టపడదు పదేళ్ళు కదా, ఆయన చిన్నప్పటి నుంచి ప్రజల కోసం చేయాలనే తపన ఇప్పుడు గానికి మొదలైంది, జస్ట్ స్టార్టెడ్. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ పవన్ అన్న గారు. డెఫినెట్లీ, ఎందుకంటే తను గెలిచారు, పదవి తీసుకున్నారు, వాళ్ళంతా దాన్ని బిజీ ఉంటారు, మనం అందరిలాగా పరిగెత్తదు. అన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నగారు తీసుకెళ్లి ఫ్యామిలీని అంతా కల్పిస్తా అని చెప్పారు. సో మేము వెళ్ళి తొందరలో కలుస్తాం. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే అక్క, పవన్ కళ్యాణ్ గారు గద్దరన్నతో చాలా సన్నిహితంగా ఉంటారు, జేబులో కూడా డబ్బులు ఉంటే నేను డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటాను అనే సిచ్యువేషన్ ఒక వీడియోలో చెప్పారు. అది చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది నిజమంటారా, డైరెక్ట్ గా అమౌంట్ తీసుకుంటాడు అనేసి? మా నాన్న తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నాన్న నిజమే చెప్తాడు. ఆ అనుబంధం ఉంది. ఇట్ ఈస్ ఒక ఆశయం, ఆశయం కోసం కలిసిన వ్యక్తులు ఊరికే విడిపోరు. ఆశయము, ఇద్దరు ఆశయము ఒకటే ఉంది, నిస్వార్థమైన ఆశయం కాబట్టి వాళ్ళ మనసులు కలిసినాయి. ఎప్పుడైతే నిశ్చి మీరు చూడండి, మన మీటింగ్ లో కలిసారు, మీటింగ్ లో అతను మాట్లాడినాక మీకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి వెనలేక ఇతను మాట్లాడాలి, వెనలేక దట్ ఈస్ వాట్ లైక్ మైండెడ్. ఆ మనసులు కలుస్తాయి కాబట్టి డెఫినెట్గా ప్రేమ ఉంది, అనుబంధం ఉంది. అన్న నాన్న పవన్ గారు కలిసినప్పుడు ఎంత బాధపడ్డారో, ఇంకా బాధపడుతున్నారు. నాకు తెలిసైతే పవన్ అన్న గెలిచినప్పుడు నాన్నగారికి డెఫినెట్లీ ఆయన తలుచుకొని వందనాలు చెప్తుంటారు. మిమ్మల్ని చూస్తే మా ఫ్యామిలీలో ఒక నెంబర్ లా ఉంటారు అక్కడ, మీరు చూస్తుంటే ఫ్రెండ్లీనెస్ వస్తుంది మిమ్మల్ని చూడగానే. ఆ రోజు కూడా అందుకే అడిగాను. సో ఇంకోటి యొక్క గద్దరన్న విజయశాంతి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు, చాలా సార్లు మోటివేషన్ కూడా ఇచ్చారని చెప్పుకుంటూ వస్తున్నారు విజయశాంతి గారు. అది నిజమంటారా? అంటే మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు అంటే, మొన్న అక్కను కలిసినప్పుడు దానికన్నా ముందు ఒక విజయశాంతి అక్క గారితో ఎవరికన్నా ఎవరికైనా యాజ్ ఎ టీచర్ ఎవరికైనా ఆయన బాధ్యత అంటే ఆయన ఏం చేస్తారంటే మనుషులని ఎవరు కలిసినా సరే, ఇప్పుడు మీరు కలిసినా నేను ఆ విధంగా మోటివేట్ చేస్తాను, ఇంకోరు కలిసినా ఆ విధంగానే మోటివేట్ చేస్తాను. అట్లాగే గద్దరన్న ఒక నాయకుడుగా, ప్రజల నాయకుడు, ఒక సమాజ సేవకుడుగా, ఒక విప్లవోద్యమకారుడుగా, ఒక కళాకారుడు, ఒక సాహిత్యపరుడుగా, ఒక వీర యోధుడుగా ఆయన ఆయన బాధ్యత ఆయన ఛాన్స్ అనుకుంటారు. ఎవరు కలిస్తే ఆయన ఉన్నంతసేపు వాళ్ళని మోటివేట్ చేయడమే, వాళ్ళలో ఉన్న ఆ శక్తిని బయటకు తీసుకురావడమే గద్దరన్న బాధ్యత. సో ప్రతి ఒక్కరు నా విధంగా చేస్తాను. నేను ఈ మధ్య ఇంకెక్కువ కలుస్తా ఉంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నాన్నతో మాట్లాడినాక మాకు ఈ ఫీలింగ్ కలిగింది, అందుకే మేము ఇది చేయగలుగుతున్నాము, అందుకే ఈ స్థాయిలో ఉండగలిగినాము, మా కష్టాన్ని మేము ఎదుర్కోగలిగాము, ఈ సహాయం చేయగలుగుతున్నాము, దీని వల్ల మేము చైతన్యం పొందామని చెప్తూ వచ్చారు. అలా చూసుకుంటే నేను కూడా అదే చైతన్యం పొందాను. చిన్నప్పటి నుంచి నాన్నతో ఉన్న కొద్దిపాటి సమయం అయినా సరే చైతన్యంగా ఉండి ధైర్యంగా ముందడిగేసి రాగలనంటే ఆయన ఇచ్చిన చైతన్యమే, ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని. ఇంకోటి యొక్క మీరు ఒక వీడియో చూస్తారో లేదో తెలియదు కానీ, గత ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ గారు కావచ్చు ఆఫీస్ ముందర నిల్చోబెట్టారని ఒక వీడియో అయితే కొంచెం వైరల్ అయింది అప్పట్లో. దాన్ని చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి యుద్ధం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కీలక పాత్ర పోషించారు కదా, అలాంటి సిచ్యువేషన్ లో బయట నిల్చోబెట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ అది వీడియో వైరల్ కాకుండా ముందే మాకు తెలుసు, కాగానే ఇలా జరిగింది అని తెలుసు. దానికన్నా ముందు చాలా అవమానాలు, చాలా ద్రోహాలు, చాలా వెన్నుపోటు మేము చిన్నప్పటి నుంచి చూసుకొని వస్తే ఉన్నాం. చిన్నప్పటి నుంచి అందరూ ఒక పక్కన అలా ఉంటుంది, ఒక పక్కన ఇది కూడా ఉంటుంది, ఆ ద్రోహాన్ని, ఆ వెన్నుపోటుని, ఆ అణిచివేతని, రైట్, వాటిని ఎదుర్కొంటూనే గద్దరన్న తయారయ్యాడు. అందుకే ఎన్ని తూటాలైనా భయపడేవాడు కాదు. గుండె ఆపరేషన్ 50-50 ఛాన్స్ ఏమో బతికి వస్తానే ధైర్యం చేసి పోయి ఆపరేషన్కి వెళ్ళాడు. సో వాటికి భయపడి వాడతారు. మేమే అన్న వడ్డించుకుంటూ అడిగాను నానా ఇలా జరిగిందంటే, అంటే ఏం పర్లేదమ్మా, వాళ్ళు అట్లే చేస్తారు, మనకి ఇట్లనే ఉంటుంది, మనం కొట్లాడి ముందు పోతూనే ఉండాలి. ఒకటి నాకు బాధ ఏమనిపించిందంటే గద్దరుగా తెలంగాణ కోసం తాగాలి, రక్తం చింతింది, తెలంగాణ కోసము మనము తీసుకుపోయి ఊసిపెట్టిన రాజే నాతోనే అట్లా ప్రవర్తిస్తున్నాడంటే ప్రజల్ని ఇంక ఏ విధంగా చూస్తున్నాడు? ఆల్రెడీ ప్రజల్ని పక్కన పెట్టేస్తారు. ఒక రాజుగా బాధ్యత ప్రజల్ని కలవాలి, లేకుంటే పోయి తిరిగి చూడాలి,
అప్పటికే రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం మన ఓపిక, ఎందుకంటే రాజు పరిపాలన ఉన్నాడు కాబట్టి మన బాధ్యత. రిప్రజెంటేషన్స్ చాలా అయిపోయినాయి, ఇప్పుడు తిరుగుబాటే కాదక్క మీకు ఎందుకు. అయితే ఇక్కడ గద్దర్ అన్నని అవమానించిందని చూడలేదు మనం, అది ఉండాలి. నన్ను అవమానించిందని చూడలేదు, ప్రజలని అవమానించిండు. నన్నే అవమానించిందంటే రేపు ప్రజలు బతికేమైపోతారు. నన్నే ఇంట్లో రానేలంటే రేపు సామాన్య ఒక రాజు ఒక సామాన్య ప్రజలు ఏం చేస్తాడు, ముందు తరాలు వాళ్ళు ఏం చేస్తారు, ముందు భవిష్యత్ ఏమైపోతుంది, దానికోసం తిరగబడాలనే ఒక వాయిస్ ఇచ్చారు. సో ఎప్పుడైనా ఒక నిజమైన నాయకుడు, ఒక ప్రజల సేవకుడు, ఒక సోషల్ వర్కర్, ఒక ఎన్జిఓ, ఒక పొలిటీషియన్, ఒక లీడరు తను అని ఆలోచించారండి, ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఎవరైతే ప్రజల కోసమని ఆలోచిస్తారో వాళ్ళే లీడర్ అవుతారు, వాళ్ళే రాజకీయ నేతలు అవుతారు, వాళ్ళే రాజులు అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి యొక్క గద్దరన్న ఎందుకు దళంలోకి వెళ్ళారు అప్పట్లో? అది పెద్ద హిస్టరీ, ఇంకా అది ఎంత షార్ట్ కట్ చెప్పలేం. దళంలోకి ఎందుకు వెళ్ళారంటే అప్పుడున్న ఆయన అంటే చిన్నప్పటి నుంచి కులం పరంగా కల్చర్ పరంగా వ్యవస్థ పరంగా అణచివేత ఒక 60 ఏళ్ళు ముందు చూస్తే ఇలా పరిస్థితి ఉందా అంటే ఇలా లేని కులంగా సామాజిక సోషల్ ఎకనామికల్ పొలిటికల్ కల్చరల్ దాడి ప్రజల మీద జరిగింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దొరల రజాకారుల నుంచి కొట్లాడుతూ మళ్ళా కుల వ్యవస్థని కూడా అది చూశాడు. దాన్ని ఎదుర్కొని ఎదుర్కొని వచ్చే క్రమంలో అప్పుడు ఉన్న పరిస్థితులు, అప్పుడు ఉన్న నక్సల్ పరి మూమెంట్ వాళ్ళు వచ్చారు కాబట్టి తిరుగుబాటు జరిగింది, లేదా ప్రజలు ఒక సమాజాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. దాంట్లో ఇన్స్పైర్ అయి నాన్న అందులో దానికన్నా ముందే అంబేద్కరిస్ట్ అంబేద్కర్ భావజాలం, మా తాతగారు అంతా అంబేద్కరిస్ట్ రైట్. అంబేద్కరిస్ట్ భావజాలంతో పాటు ఈ నక్సల్ పరి మూమెంట్ లో కలిసి దాంట్లోకి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చింది. ఒక సిచ్యువేషన్ లో బుల్లెట్స్ షూట్ కూడా అయింది, చాలా బుల్లెట్స్ కూడా వెళ్ళాయి బాడీలోకి. అయినా పట్టలేదు. మీరు ఇప్పుడు ఇందాక వచ్చారు ఇంటికి, అది కూడా నాన్న మీద 6 ఫైరింగ్లు తగిలాయి రైట్. ఒకటి చివరిగా తను చనిపోయిన తర్వాత తనకు పాటు వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసి తనని మేము ప్రజలు బతికించుకోవడం జరిగింది. ఫైరింగ్ అప్పుడు నేను చాలా 16 ఇయర్స్ ఉన్నాను, 16-17 ఇయర్స్ ఉంటాను. అప్పుడు కూడా ఫైరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వుకుంటూ వాళ్ళ వెనకాల పరిగెత్తాను, వాళ్ళు కూడా నా మీద చూసుకుని ఫైరింగ్ చేశారు. 2 కిలోమీటర్లు పరిగెత్తి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని వచ్చి మొత్తం లోకల్ బాడీస్, పోలీస్ స్టేషన్ సెక్రటరీ, సీఎం ఛాంబర్, మొత్తం దళిత సంఘాలు, ప్రజా సంఘాలకు అందరు ఫోన్ చేసి చెప్తే గాంధీ హాస్పిటల్లో న్యూస్ ఆల్ ఇండియా రేడియోలో రావడం జరిగింది 6:00. దానివల్ల ప్రభుత్వం అలర్ట్ అయ్యి అందరు దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి ప్రజలందరూ రోడ్ మీదకి వచ్చి గద్దరాన్ని బతికించుకున్నారు. ఆ టైంలో అందరం రియాక్ట్ అయ్యాం, మా అమ్మ, మా పెద్దన్న, నేను, మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి మా పక్కింటి వాళ్ళు అందరూ రియాక్ట్ అయ్యాని సేవ్ చేసుకోవాలి. అది కూడా ఒక హిస్టరీ మీరు చదవాలి భారత చరిత్రలో, అలాంటి ఎక్కడ జరగ ఫ్యామిలీ ఆ విధంగా రియాక్ట్ అయ్యి ఒక మనిషిని అంటే సడన్ కదా ఎవరైనా ఫైరింగ్ చేస్తారని వేర్ నాట్ ప్రిపేర్డ్. మీకు భయం లేదు అక్క అప్పట్లో? అంటే మీ డాడీ కదా ఎప్పుడు చూసినా యుద్ధంలో దళంలో తిరుగుతూ ఉంటారు కదా, ఎప్పుడు మిస్సింగ్ అనిపించలేదు? నా పక్కలేరు అంటే చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న మాతో లేరు. సో ఆయన యుద్ధంలోనే ఉన్నారు, ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల సేవలో వెళ్ళిపోయారు. సో మేము ఇట్లాగే ఉంటారు ఇక, అదే అంటారు విప్లవకారులు, సంఘ సేవకులు, ఉద్యమకారుల పిల్లల కుటుంబాల జీవితాలు చాలా కష్టంగా ఉంటారు. వాళ్ళు బయటికి రారు, మాట్లాడరంటారు, ఆల్రెడీ అన్ని విధాలుగా అణచివేయబడి ఉంటారు, భయాందోళన ఉంటారు. వాళ్ళకి తిండి పెట్టరు, వాళ్ళకు ఒకరు దగ్గర తీయరు, వాళ్ళకి సహకరించరు, అన్ని ఎదుర్కొని ఎదుర్కొని వచ్చి వచ్చి ముందుకు వస్తారు, వాళ్ళ నిజాయితీగా ఉంటారు. సో అప్పుడు మాకున్న అన్ని పరిస్థితులు మాకు భయం ఉండింది. మా నాన్న ఏమైపోతున్నా, ఆయన చాలా మందిని విప్లవకారుని కళాకారుల్ని ప్రజా సేవకులని పెద్ద పెద్ద యోధులను చూసి మేము కూడా చాలా గట్టిగా తయారయ్యాం. భయం అనేది ఉండదు, తప్పు చేస్తే కదా భయపడాలి, తప్పు చేయకపోతే ఓడికి భయపడాలి. ఇంకోటి తెలంగాణ యుద్ధంలో జరిగేటప్పుడు మీరు డిక్కీలో ఉండి మరీ ఫైట్ చేశారంట? అంటే డిక్కీలో కూర్చున్నామంటే నాన్న శాంతి తెలంగాణ ఉద్యమంలో నేను, మా పెద్దన్న, మా అమ్మ అందరు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి స్త్రీ, ప్రతి పిల్లవాడు, ప్రతి కుటుంబము బయటికి ఉద్యమం కోసం రోడ్డు మీదకి ఎక్కుతున్న అన్నని, తమ్ముడిని, అక్కని ఇంట్లో నుంచి స్వాగతించి పంపించారండి. అట్లాగే మన దగ్గరన్న కుటుంబం కూడా అలాగే చేసింది. మేము ముందుకు ఇప్పుడు చనిపోయినాక ప్రెస్ ముందుకు వచ్చాం కానీ మేము వెనకలు ఉండి
అన్ని ఉద్యమాల్లో ఉన్నాం. తెలంగాణ హైదరాబాద్ లో అన్ని ఉద్యమంలో నేను, మా అన్న గాని, పచ్చిందం చనిపోయిన అన్న గాని అన్ని ఉద్యమాల్లో వెనకలు వచ్చాం. అప్పుడు శాంతి యాత్ర నెల రోజులు నేను నాన్నతో పాటు కార్ లో డిక్కీలో కూర్చున్న గన్మెన్లు కళాకారులు ఉండేవాళ్ళు. నేను డిక్కీలో కూర్చొని నాన్న మెడిసిన్స్, నాన్న ఫుడ్, నాన్న ఎక్కడైతే వెళ్తామో వాళ్ళు ఫుడ్ తెస్తే ఆ ఫుడ్ ముందుగా మేము తినేవాళ్ళం. అంటే నాన్నకు లైఫ్ థ్రెట్, చంపేస్తాం చంపేస్తాం అనేవాళ్ళు కాబట్టి ఎవరైనా ఫుడ్ లో ఏమైనా కల్పిస్తారేమో అని నేను, మా తమ్ముడు, ఆ అబ్బాయి కూడా డ్రైవర్ లాగుండే, మా నాన్న, మన సోదరుడు, తమ్ముడు గోపీచంద్ అని, మన గిరన్న వాళ్ళ, ఆయన కూడా విప్లవకారుడు, ఉద్యమకారుడు నాన్నతో పాటు, ఆ తమ్ముడు, ఆయన కొంచెం, నేను కొంచెం, ఒకసారి తను తినేవాడు, ఒకసారి నేను తినేవాళ్ళం. తిని దాంట్లో ఏమైనా ఉందా, మంచుకుందంటే మా నాన్నకు పెట్టేవాళ్ళం. సో అలా తెలంగాణ ఉద్యమంలో కూడా వెన్నుండి నాలాగా, నేనే కదా నాలాగా ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది తమ్ముళ్ళు, ఎంతో మంది అన్నలు, అమ్మమ్మలు, తాతలు, అన్నలు, అక్కలు, సైలెంట్ గా ఉంది తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించాయి. ఇంకోటి అక్క, మీ మదర్ తో, విమలక్కతో ఎలా ఉండేది బాండింగ్? మా మదర్, మదర్ తోని అనుబంధం ఎవరికైనా చాలా చాలా అద్భుతమైనది. నిజంగా చెప్పాలంటే దద్దరన్న, విమలక్క అంటే మేము అన్న అక్కనే సంబంధిస్తాము. అవును, తండ్రి తల్లితో పాటు వాళ్ళ ఒక సమాజ స్ఫూర్తి, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళకు, వాళ్ళకు ఒక సావిత్రి పులే ఎలా ఉన్నాం, ఒక రమాబాయి ఎలా ఉన్నాం, ఒక ఇందిరమ్మ ఎలా ఉన్నాం, ఒక సోనియా గాంధీ ఎలా ఉన్నాం, అట్లాగే విమలమ్మ కూడా తన జీవితాన్ని త్యాగం చేసి, ఆమె త్యాగం చేసింది కాబట్టే గద్దరన్న అడవి నుంచి వచ్చి పట్నం నుండి ఇంకా రాగలడు, ఇంకా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయగలరు. సో తన 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 గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పుడు కూడా నా విషయంలో వచ్చినప్పుడు కూడా అన్నకు కానీ నాకు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికి కానీ, మా పెద్ద నాన్న పిల్లలకు కానీ, అందరికీ ఏమి ఉన్నా సరే తక్కువ మాట్లాడుతుంది, బ్రహ్మాస్తం లాగా తన డిసిషన్ చెప్తుంది. అది చెప్తున్న గుడ్డి ఫాలో కావాల్సింది, చెయ్యి చెయ్యొద్దు ఈ రెండే చెప్తుంది, ఇంకెక్కువ మాట్లాడదన్నమాట. సో అంత నాన్న కూడా ఏమన్నా ఏమంటావు పొమ్మంటావా అంట, వెళ్ళు జాగ్రత్త ఇదే చెప్పాడు అనమాట. సో తను చాలా కష్టపడిందమ్మ, పొద్దున 5 గంటలకు లేసేది, లేచి ఇక్కడ నుంచి 6 o'clock బస్ ఎక్కి మీటర్ ఫ్యాక్టరీ సనత్ నగర్ వెళ్ళేది. పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యాక్టరీస్, చాలా ఫ్యాక్టరీస్ మన హైదరాబాద్ లో ఉంటుంది. పి జనార్దన్ గారు రాను రాను ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని మూసివేయబడ్డాయి, కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ సెక్రటరీ సెక్టర్ చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. సో దాంట్లో మా అమ్మ మీటర్ ఫ్యాక్టరీలో పనిచేసేది, మీటర్ ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ 6 గంటలకు వచ్చి మమ్మల్ని చాలా కష్టపడి చూసుకుంది. ఇంట్లో పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, చుట్టాలు అందరు మనవాళ్ళే కానీ పాపం పోలీస్ దాడి నక్సలైట్లు అని చెప్పి చుట్టాలు భయపడాలి, ఎవరు చుట్టాలు ఇంట్లోకి వెళ్ళేది కాదు. ఎవరు నాకు తెలిసిన బతికున్న ఇప్పటి వారు కూడా మా అమ్మ చెయ్యి చాచి అడిగింది, మా నాన్నను కూడా ఒక రూపాయడు తన కష్టాతీతల మీద పడి సంపాదించి కష్టపడి తను వేరే వాళ్ళకి సాయం చేసింది కాబట్టి అంత సెల్ఫ్ రెస్పెక్ట్, ఎవరిని ఏం అడగొద్దు. ఇప్పుడు కూడా అదే అంటారు, నువ్వు ఎవరిని ఏం అడగొద్దు, ఇట్ హ్యాస్ టు కమ్ టు యు అని అంటారు. ఇప్పుడు అందరూ కలిసే ఉన్నారు, అంత కలిసే ఉన్నాం. నేనే సపరేట్ ఉంటాను, అత్తగారి ఇల్లు అక్కడ కాబట్టి అన్నయ్య ఉన్నమ్మ అందరు ఒకటే. ఇంకోటి, మీ ఫ్యామిలీ ఎలాగో నక్సలైట్ దళంలో తిరిగి పోరాటాలు చేశారు కదా, అలాగే సీతక్క కూడా అలా నుంచి అక్కడి నుంచే వచ్చారు కదా, ఇప్పుడు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అక్క? అక్క మంత్రి కావడము, ఒక స్త్రీగా ఆ మంత్రి పదవి ఇవ్వడం అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీకి మనం ధన్యవాదాలు చెప్పాలి. అక్కని మీరు ఏమైనా చూస్తే మాత్రం ఇస్ ఎ గ్రౌండ్ లెవెల్ లీడర్, ప్రజలతోని, ప్రజలతో మమేకమై ప్రజల కోసమే చాలా క్లియర్ విజన్ తో వర్క్ చేస్తున్న లీడర్. సో అక్క నేను 2-3 సార్లు కలిసాను. సో కలిసినప్పుడు ఎట్లా ఉన్నావురా, ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా అంట. సో ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తుంటే నువ్వు ఉండు, నువ్వు పని చేయి, మేము ఉన్నాం కదా అని ఇస్తారు. సో అక్క కూడా నాకు స్ఫూర్తిదాయకం. ఇంకోటి అక్క, గద్దరన్న పాటలు విని ఎంతో మంది స్టూడెంట్స్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సాంగ్స్, ఆ పాటలు ఏదో మిస్ అయినట్టు కొడుతుంది మాకు. అలాగే ఈ ఏమంటారు, మన సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అయినా లేకపోతే యుద్ధంలో చేసినప్పుడు కళాకారులు ఉంటారు కదా, ఆ కళాకారులు కూడా న్యాయం జరగలేదని కొన్ని స్టేజ్ల మీద చెప్పుకుంటూ వస్తున్నారు, గత ప్రభుత్వం వాళ్ళు మాకు న్యాయం చేయలేదని. దానిపైన మీ స్పందన? మొదటిగా గద్దరన్న ఆఫ్ కోర్స్ చరిత్ర, ఆయన ఒక చరిత్ర, ఆయననే ఒక చరిత్ర, గద్దరన్న ఒక చరిత్ర. ఆయన లాంటి వారు
ఇంకా పుట్టరేమో ఆయనని నన్నయ్య పోతన్న శ్రీశ్రీ తర్వాత శిష్యులాగా పోల్చారు కాబట్టి వాళ్ళలాగా వాళ్ళ శిష్యులు పుడుతూ ఉంటారు. అట్లా గద్దరన్న వారసులు అందరు కళాకారులు ఉన్నారు. ఇప్పటికీ మేము ఒక చిన్న రీసెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎంతమంది యూట్యూబ్లో గద్దరన్న మీద పంటే చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక కళాకారుడు ఒక విప్లవోద్యమకారుడు మీద ఇన్ని పాటలు రాసింది ఎక్కడ లేదంట. సో అది మనకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో వచ్చిన పాటలే కాకుండా నాన్న సంతాప సభలకు వెళ్ళినప్పుడు నేను ఎక్కడ వెళ్తే అక్కడ ఇగో నాన్న మీద పాట రాసాము, నాన్న మీద కవిత రాసామని ఒక 25 పేపర్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 100-200 పాటలు గద్దరన్న మీద రాశారు. సో గద్దరన్న పాట ఆగలేదు. గద్దరన్న శిష్యులు కళాకారులు గద్దరన్న వారసులు ఎంతో మంది త్యాగాలు చేసి ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తారు. అట్లాగే గత ప్రభుత్వం గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడం ఇది. ఇప్పుడు ప్రభుత్వం చాలా మంది ఇంత కళాకారులే కాదు బేసిక్ స్టూడెంట్స్ కానీ రైట్ ఉద్యోగస్తులు కానీ మంచి ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రిలీజ్ కాలేదు, గ్రూప్ ఎగ్జామ్స్ ఇవ్వలేదు, రైట్ బేసిక్ నీడ్స్ కంప్లీట్ కాలేదు. ఇది ఒక్కటి మనం ఓన్లీ కళాకారుల గురించి కాకుండా ప్రమోషన్స్ జరగలేదు, మంచి మంచి ప్రమోషన్స్ ఆగిపోయినాయి చాలా మంది వచ్చి చెప్తుంటే. అట్లాగే గవర్నమెంట్ ఓపెనింగ్స్ కాలేదు, కొత్త కొత్త ఈ డెవలప్మెంట్స్ కొన్ని సెక్టర్ మనం అది కంప్లీట్ గా కాలేదు అనుకుంటే ఎస్ కొన్ని కొన్ని సెక్టర్స్ లో జరిగింది కానీ బేసిక్ ఎక్కడైతే నీడ్స్ ఉన్నాయో రూరల్ నుంచి వస్తున్న వాళ్ళు రైట్ రూరల్ మన ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా జరిగింది అనేది ఒక సామాజికమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక సామాజికమైన బ్యాలెన్స్ జరగలేదు. అన్ని సరే మీకు వచ్చారనుకో మన దగ్గర కూర కొంచెమే ఉందనుకోని ఏం చేస్తాం, కొంచెం చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ పెడతాం, పెద్దోళ్ళు చాతనలు కొంచెం, అట్లా బ్యాలెన్సింగ్ రైట్ గా జరగలేదు అనేది నా ఉద్దేశం. అట్లాగే కళాకారులకు కూడా వాళ్ళు గద్దరన్న వారసులు వాళ్ళు కూడా బాధ పెట్టారు. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన సీఎం గారు అందరికీ అన్ని పరంగా మీరు చూస్తూ వస్తే స్త్రీలు ఎందుకు స్త్రీలకే చేస్తున్నారు అంటే ద మోస్ట్ వల్నరబుల్ ఇన్ అవర్ కంట్రీ బాగా అణిచివేయబడి వాళ్ళని సెకండ్ ప్రోడక్ట్ గా సెకండ్ సిటిజన్ గా ఒక తక్కువ జాతి కాదు ఒక అసలు ఎందుకు మేముంటేనే మీరు ఉన్నారు తక్కువగా అని మీరు మా కోసమే పుట్టినారు లేకుంటే మీరు మా మేము చెప్పినట్టే వినాల ఆ తక్కువ ఒక ఇన్ఫీరియర్ ఫీల్ చేసే స్త్రీలకు మొదటి అడిగిస్తూ అట్లాగే ఇమీడియట్ గా ఏం చేస్తే స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ తర్వాత సేఫ్టీ మెజర్స్ ట్రాఫిక్ రూల్స్ హెల్త్ హాస్పిటల్స్ సో అన్ని సెక్టర్స్ ని అన్ని పరిశ్రమాలని అన్ని వ్యవస్థని ఒకటి తర్వాత ఒకటిని స్ట్రీమ్ లైన్ చేసుకొని వస్తున్నారు. సో వాళ్ళు చేసిన తప్పులని మనం వాళ్ళు చేసిన తప్పులు మనం సరిదిద్దుతున్నాం, వాళ్ళు సరిదిద్దాలి. సో ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనము ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటాం, ఒకటి ఒకటి చేస్తామని నేను మీకు చెప్తున్నా. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు గద్దర్ అవార్డ్స్ కూడా మెన్షన్ చేస్తామని. అది దానిపైన మీ ఒపీనియన్? అవును డెఫినెట్లీ అదొక చరిత్ర అనుకుంటాను. మేము కూడా ఆ రోజు మేము అనుకోలేదు, మేము గద్దరన్న నంది అవార్డు పక్కన పెట్టి గద్దర్ అవార్డుని తెలంగాణలో అనౌన్స్ చేస్తున్నట్టు నాకు అర్థం కాలేదు. జస్ట్ ఏమంటున్నాడు నంది అవార్డు, నంది అవార్డు లాగానే గద్దర్ అవార్డా అంటున్నాం. లేదు, నంది అవార్డునే పక్కన పెట్టి గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. అన్ని ఆలోచించుకొని చాలా పద్ధతిగా అంటే ఒక తెలంగాణకు తెలంగాణ ఆ పాట ఒక పాటతోని ప్రపంచం సృష్టించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఊపించిన గద్దరన్న త్యాగం. గద్దరన్న అంటే ఓన్లీ గద్దరన్న ఒకటే కాదండి, దయచేసి గద్దరన్న అంటే త్యాగాలు చేసిన ప్రతి ఒక్క మరువీరులు, తెలంగాణలు విప్లవోద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, జేసీ నాయకులు, అమ్మలు, అక్కలు గద్దరనని వీళ్ళందరూ రిప్రజెంట్ చేస్తారు. గద్దరన్న అనగానే ఓన్లీ ఆయన ఆయన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కాదండి, గద్దరన్న అంటే ప్రజల మంచి. ఈ ప్రజల మనిషికి మనం ఆ స్థాయి ఇస్తే ప్రజలకు ఆ విలువ ఇచ్చినట్టే అని ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు రేవంత్ అన్న. సో దానికి రేవంత్ అన్నకు గద్దరన్న కుటుంబం తరపు నుంచి వందనాలు. ఇంకోటి అక్క, మీరు రీసెంట్ గా ఒక గద్దరన్న సాంగ్ కూడా వచ్చింది కదా దచ్చన్న దారిలో, కానీ ఒకటి బాధ అనిపించింది నాకు ఏంటంటే దచ్చన్న దారిలో సాంగ్ ఫంక్షన్ లో మీరు అమరవీరుల
పేరెంట్స్ ని వాళ్ళ కాళ్ళు మొక్కడం నాకు చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకలా అంటే దగ్గరన్న బతుకుంటే కూడా ఇలా చేసేవాడు అని కూడా మీరు అన్నారు అనవచ్చు. ఏంటంటే ఈ విషయంలో నీలాంటి జర్నలిస్ట్ యువత బాధపడదు, గర్వపడాలి. ఎందుకంటే గద్దరన్న మీరు చూస్తే నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మలారా మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా జజన్ కజన్నని జనం పాట పాడుతాను రేలా రే రే అని రేలా పాట ఆడుతాను మీ పాటల్లో పదము నౌతనో మాయమ్మలారా నీ పాదాలకు గజే నౌతనో మాయమ్మలారా తురబడ ఊపిరితిత్తి ఊదు మంది రాగం దేసి ఎడమా చేలా చీల్చిన తిట ఎత్తు మంది ఎర్రాజెండా ఆ వెన్న ముక్కల ఉన్న తోటమ్మో మాయమ్మలారా అన్న పద పాడుదమందో మాయమ్మలారా. జోహార్ తెలంగాణ ఉద్యమకారులకు, జోహార్ తెలంగాణ అమరులకు, జోహార్ త్యాగాలు చేసిన అమరులకు, జై తెలంగాణ, జై గద్దరన్న. సో అక్క మీరు సోషల్ మీడియాలో ఎందుకు అలర్ట్ గా ఉండరు? సోషల్ మీడియా మీరు అన్నట్టు సోషల్ మీడియా డెఫినెట్లీ సార్ లాస్ట్ స్ట్రీమ్ ప్రజల్ని రీచ్ కావడానికి. సోషల్ మీడియా నేను ఎందుకు తక్కువ ఉపయోగిస్తాను అంటే ఎందుకు నా సొంత వ్యక్తిగతమైన డిసిషన్ అంటే గద్దరన్న చూస్తే గద్దరన్న కవర్ సోషల్ మీడియా అపాయింట్ చేయలేదు. గద్దరన్న వెళ్ళి ప్రజలతో ఉంటే ప్రజలు ఫోటో తీసుకొని ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అట్లాగే ఇప్పుడు నాకు కూడా స్పెషల్గా అపాయింట్మెంట్ లేదు, అపాయింట్ చేసుకోలేదు ఎవరిని సోషల్ మీడియా. కాకపోతే నేను ఎక్కడ వెళ్ళి వర్క్ చేస్తున్నా ఆ ప్రజలే వాళ్ళు యాక్టివేట్ చేసి సోషల్ మీడియాలో నన్ను వైరల్ చేస్తున్నారు. అట్లాగే చూస్తే పవన్ అన్నది కూడా ఆయన సొంత యూట్యూబ్లో సొంత ఇన్స్టాగ్రామ్లో లేరు, అట్లా అని ప్రజలే ఆయనని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ నా పని త్రూ ప్రజలే నా సోషల్ మీడియా బాధ్యత నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత పాజిటివ్ ఇస్తుందో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా అంత ఇస్తుంది. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రజలు తీసుకొని దాన్ని నెగిటివ్ డిసిషన్ తీసుకుంటున్నారు. ప్రజలు ఊరికే సోషల్ మీడియానే నమ్మకుండా వేరే అదర్ ఇన్ఫర్మేషన్స్ కూడా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు సమాజం మీద ఉంది, మేధా వర్గం మీద కానీ స్టూడెంట్స్ కానీ ఉంది. కాబట్టి దాన్ని కొంచెం బ్రేక్ త్రూ చేయాలని కూడా నేను ఉన్నాను. అఫ్కోర్స్ మీలాంటి చిన్న చిన్నగా అడుగుతూ ఉంటే నేను ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాను కన్నా ఇన్స్టాగ్రామ్లో, అట్లాగే యూట్యూబ్లో, ఫేస్బుక్ నేను కొంచెం తక్కువనే ఉన్నాను. నేను చేసిన పని అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండాలని పెడుతున్నాను. డెఫినెట్లీ సోషల్ మీడియా కూడా అప్డేట్ చేస్తాను. ఇంకోటి అక్క మీరు గద్దరన్న మీద పాట రాశారు, పాడారని కూడా తెలిసింది. ఒక కొన్ని డేస్ బ్యాక్ మేము ఆ పాట కూడా చూసాం, మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదు ఆ సాంగ్. ఎందుకు? అది 1 వీక్లోనే 50,000 వ్యూస్ వచ్చాయి. గద్దరన్న పునర్జన్మ రోజు పాటని రిలీజ్ చేయడం జరిగింది. అయితే తమ్ముడు యూట్యూబ్ లో పెడితే అది కాపీ రైట్స్ ఇంకో వల్ల కూడా అలాగున్న గద్దరన్న కూడా సేమ్ ఇస్తే అన్న దాంట్లో యాక్టివ్ అయిపోయి ఇక్కడ డీయాక్టివ్ అయిపోయింది. డెఫినెట్లీ ఆ పాట మాకోసం యువర్స్ కోసం తప్పకుండా గద్దరన్న పాట, గద్దరన్న మీద రాసిన పాట. గద్దరన్న లేడు లేడు అంటే గద్దరన్న వారసులు ఉన్నారు, కళాకారులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, ఉద్యమకారులు, ప్రజలంతా గద్దరన్న వారసులే. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ గద్దరన్న ఉంటారని ఆయన బిడ్డగా నేను ఆయన కోసం రాసిన పాట మీ ముందు పెడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దారన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, అన్నాల తమ్ములాకు మేము తోడుగుంటాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గదరు గలాలవుతమే మా నాయన గద్దరన్న. చూసారు కదండి గద్దరన్న గురించి వెనలక చాలా విషయాలు అయితే చెప్పింది. సో చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.